రాజకీయ బంధు దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలు మంత్రులకు ఇది వస్తే కదా ఈ ముంగట పడితే కదా ఓ ఇటువంటి చెప్పిండ గతంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలు మంత్రులకు ఇస్తారంటే రాజకీయ బంధు అంట దానికి పేరు లేదు వీళ్ళు రాజకీయ బంధుని రాసిరు రాసిరు కరెక్టే కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం దారెటు దళితుల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఈ పథకం రాజకీయ రంగు పులుముకుంటుందా నియోజకవర్గాల్లో పార్టీల మధ్య చిచ్చు పెట్టబోతుందా అధికార పార్టీ అనుచరులు సన్నిహితులకే ముందుగా వర్తిస్తుందా పథకం పక్కదారి పట్టనుందా అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు ఇంతటి బారి పథకంలో లబ్దిదారుల ఎంపిక బాధ్యతను తొలిత కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం తాజాగా ఎమ్మెల్యేలు మంత్రులకు అప్పజెప్పడంతో పథకం కాస్త రాజకీయ బంధుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు అధికార టీఆర్ఎస్ అనుచరులకే లబ్ది చేకూరుతుందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట నత్త నడకన సాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి ఈ బాధ్యత కలెక్టర్లకు అప్పగించిన సర్కారు ప్రజాప్రతినిధులకు ఇవ్వడంతో పథకం పక్కదారే రాజకీయ రంగు పులుముకోవడం ఖాయం అధికారం ప్రతిపక్షాల మధ్య చిచ్చు రగిలే ఛాన్స్ ముందు టీఆర్ఎస్ అనుకూల కుటుంబాలకే వర్తింపు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి మరో ఇంద్రమ్మ ఇళ్ళ పథకంగా మారే ప్రమాదం రాష్ట్ర దళిత వర్గాల్లో రకరకాలుగా చర్చ మార్చి ముప్పై ఒకటి లోపు పథకం అమలు సాధ్యమేనా తక్షణమే పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు కావాలి నిధుల విడుదలపై కొరవడిన స్పష్టత రాష్ట్రంలో మొత్తం పదిహేడు లక్షల దళిత కుటుంబాలు అందరికీ అమలు చేయాలంటే ఆ రేళ్ల పైన అంటూ చెప్తా ఉన్నాడు కదా మార్చి ముప్పై లోపు పథకాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు కదా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మార్చి ముప్పై లోపు బాతాల పోసెట్టి మార్చి ముప్పై ఒకటిలోపు నువ్వు ఈ పథకాన్ని అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులకు దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నువ్వు ఇస్తే నేను నా జీవితంలో మళ్ళా నీ గురించి మాట్లాడేగా ఒకవేళ మార్చి ముప్పై ఒకటి తర్వాత ఆ వరకు నువ్వు ఇయ్యకపోతే ఏప్రిల్ ఒకటి తారీఖు నాడు అంటే వాస్తవమే ఇది మార్చి ముప్పై ఒకటి లోపు అమలు సాధ్యమేనా అని చెప్పి మనం ఒకటి తారీఖు అనుకుంటే ఏప్రిల్ ఫుల్ అది వా అరే ప్లాన్ ఉండదు మంచి ప్లాన్ చేసిండు కాక ముందే అడుగు ఏప్రిల్ ఫుల్ అంటే అంటే సార్ ముప్పై ఒకటి అయిపోయింది సార్ ఇదిగా వచ్చి వచ్చి ముప్పై ఒకటి సరిగా ఎంతరా ఒకటి సార్ ఏ నెలరా ఏప్రిల్ ఏప్రిల్ పూల కనుక ఒకటి తారీఖు నాడు ఏప్రిల్ ఒకటి తారీఖు నాడు నాకు ఒక ఇంటర్వ్యూ ఓకే ఇక జగ్గారెడ్డి అడే పోతే నీ మీద ఛాలెంజ్ అవును జగ్గారెడ్డి అదే పోతివి మళ్ళన్నా ఇది చేసిండు అది అంటే ఒకటి నిరూపించు లేకపోతే చాలా ముఖరాల రాయమని చెప్పి స్థూపం కార్యగ్రామ్ అని అదే పోతివి ఇక ఇది కూడా చెప్తా ఉన్నా ఇక ఇది లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు కావాలి దీనికి పదిహేడు లక్షల మంది దళితుల కుటుంబాలకి ఇది అయ్యే పని కాదు అంటే ఇది అయ్యే పని కాదు ఇది ఇలా పంచాయతీ రగలాలనే కదా ఎమ్మెల్యేలకు వీళ్లకు పంచాయతీ రగులుతుంది దీన్ని మళ్ళీ సమీక్షించుకుందాం మళ్ళీ ముంగడి పోదాం ఇవన్నీ డ్రామా ఇది నడమది ఈ ఫుట్బాల్ బుడ్డి జీతాలకు పైకం లేదంటే లక్ష డెబ్బై వేల కోట్లు తెచ్చి అదే కదే లేదంటే మూడో సంబంధం చూడబోయినట్టు ఉంది కథ